ఆటలోనే కాదు ఆఫ్ ది ఫీల్డ్ లోనూ విరాట్ కోహ్లీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నాడు ఇప్పటికే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న క్రికెటర్ గా పవర్ చూపించాడు ఇన్స్టాగ్రామ్ లో స్పాన్సర్డ్ పోస్టులకు భారీగానే ఆర్జిస్తున్నాడు కొందరు క్రికెటర్ల వార్షిక ఆదాయం కంటే కూడా ఒక్కో పోస్ట్ తోనే కోహ్లీ ఎక్కువగా సంపాదిస్తున్నాడు ఒక్క ఇన్స్టా పోస్ట్ కు దాదాపు 11 కోట్ల 45 లక్షలు బ్యాంక్ ఖాతాలో వేసుకుంటున్నాడు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ కు అత్యధికంగా ఛార్జ్ చేస్తున్న 20 మందితో ఓ సంస్థ ఒక జాబితాను విడుదల చేసింది ఈ లిస్ట్ లో భారత్ నుంచి విరాట్ కోహ్లీ ఒక్కడే నిలిచాడు ఓవరాల్ జాబితాలో విరాట్ 14వ స్థానం సంపాదించాడు క్రికెటర్లలో టాప్ లో నిలిచింది కూడా కింగే ఇన్స్టాగ్రామ్ లో విరాట్ కు దాదాపుగా 256 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఒక్కో పోస్ట్ కు అత్యధికంగా ఛార్జ్ చేస్తున్న వారి లిస్ట్ లో ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానం సాధించాడు రొనాల్డో ఒక్క పోస్ట్ కు 26 కోట్ల 75 లక్షలు ఛార్జ్ చేస్తున్నాడు స్టార్ ప్లేయర్ ను ఇన్స్టాగ్రామ్ లో దాదాపు 596 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు ఈ లిస్ట్ లో అర్జెంటీనా స్టార్ ఫుట్బాలర్ మెస్సీ సెకండ్ ప్లేస్ సాధించాడు మెస్సీకి 499 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు అర్జెంటీనా స్టార్ ఫుట్బాలర్ ఒక్కో పోస్ట్ కు 21 కోట్ల 49 లక్షలు తీసుకుంటున్నాడు మొత్తానికి ఆర్జనలో విరాట్ కోహ్లీ స్వింగ్ మీదున్నాడు కింగ్ నికర ఆస్తుల విలువ 1050 కోట్లకు పైగానే ఉంటుందని గతంలోనే కథనాలు వచ్చాయి మ్యాచ్ ఫీజుల రూపంలో విరాట్ భారీగానే ఆర్జిస్తున్నాడు బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ ద్వారా 7 కోట్లు అందుకుంటున్నాడు వన్డేకు 6 లక్షలు తీసుకుంటున్నాడు టీ20 మ్యాచ్ కు 3 లక్షలు ఆర్జిస్తున్నాడు ఒక్కో టెస్ట్ ఆడినందుకు 15 లక్షల చొప్పున తీసుకుంటున్నాడు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ నుంచి ఏటా 15 కోట్లు అందుకుంటున్నాడు బ్రాండ్ అంబాసిడర్ గాను కోహ్లీ టాప్ గేర్ లో దూసుకుపోతున్నాడు స్టార్ ప్లేయర్ కు సొంతంగా బ్రాండ్లు కూడా ఉన్నాయి ప్రచారకర్తగా విరాట్ కు చాలా డిమాండ్ ఉంది ఒక్కో యాడ్ కు 10 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు టాక్ గురుగ్రామ్ ముంబైలో ఉన్న ఇళ్ల ఖరీదు 114 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది సోషల్ మీడియా ద్వారానూ భారీగానే ఆర్జిస్తున్నాడు దీంతో ఆదాయంలో కింగ్ కు తిరిగే లేదని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు సుదీర్ఘ కెరియర్ లో నిలకడగా రాణించడం వల్లే ఆఫ్ ది ఫీల్డ్ లోనూ విరాట్ స్పెషల్ గా మారిపోయాడంటున్నారు మరోవైపు కోహ్లీ మాత్రం వరల్డ్ కప్ మీదే ఫోకస్ చేశాడు మెగా ఈవెంట్ లో రాణించడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాలనుకుంటున్నాడు ఆసియా కప్ లోనూ పరుగుల పండుగ చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు